विजय कंपनी द्वारा जॉब वे 17K सैलरी फर्स्ट इंटरव्यू सक्सेस आई फील वेरी हैप्पी इलांट जॉब्स इंक चाला पूर पीपल्स की रावाली एंकंटे मैं चाल सफर जॉब लेक इंट प्रॉब्लम की फाइनेंशियल सपोर्ट ले द्वारा मैं फैमिल की फाइनेंशियल सपोर्ट वस्तुंदंटे मैं चाला गर्वपड़ा थैंक यू सर मैं इंत मंचिगा असलु मैं असलु अनुकोले नार्मल गा वच्चना नमस्कार अंडी నేను ఇక్కడ హనుమకొండలో నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను ఓటీ అసిస్టెంట్గా కానీ కొన్ని అక్కడ హాస్పిటల్లో వాతావరణం కొన్ని రీజన్స్ వల్ల నేను అక్కడ నుంచి బయటికి రావాల్సి వచ్చింది ఏంటంటే శాలరీ ప్రాబ్లం గురించి అని ప్లస్ ఫ్యామిలీ కూడా నాకు కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి అలాకెళ్ళి బయటకు వచ్చేసినాను ఈ ఎర్రబెల్ ప్రదీప్ రావు గారి ట్రస్ట్ కింద ఇట్లా జాబ్ మేలా ఉంది అని చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు నాకు జాబ్ ఆఫర్ వచ్చింది హైదరాబాద్లో హోమ్ కేర్ సర్వీస్ గురించి నాకు మంత్లీ 40,000 వరకు శాలరీ ఇస్తామని నాకు ఆఫర్ రావడం వరంగల్ ఈరోజు జాబ్ మేల్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఆల్మోస్ట్ 72 కంపెనీలు వస్తున్నాయి ఆల్మోస్ట్ 3000 మంది వరకు యూత్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే వరంగల్ చాలా మందికి నిరుద్యోగులు ఉన్నారు జాబ్ ఆపర్చునిటీస్ లేవు ఇక్కడ సో హైదరాబాద్ నుంచి వేరే స్టేట్స్ నుంచి వేరే జిల్లాల నుంచి అన్ని కంపెనీస్ ఇక్కడ ఆర్గనైజ్ చేసి వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇక్కడ స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాల కోసం ఇది ఆర్గనైజ్ చేశామండి ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నది ఇప్పటికే ఒక 100 ఆఫర్ లెటర్స్ ఇష్యూ అయినాయి ఈవినింగ్ వరకు ఒక 1000 మందికైనా ఆఫర్ లెటర్స్ ఇష్యూ అవుతాయని కోరుకుంటున్నాను ఇక్కడ గత 10 ఇయర్స్కి వెళ్ళి నేను వరంగల్లో తిరుగుతున్నా చాలామంది యూత్ ఉన్నది ఎందుకంటే చాలా కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ వరంగల్లో ఉన్నాయి పక్కన ఉన్న ఊర్లకి వెళ్ళి కూడా వచ్చి వరంగల్లో చదువుకుంటుంది కానీ వాళ్ళకి జాబ్స్ వస్తలేవు వాళ్ళకి కొంతమందికి ఇంగ్లీష్ తక్కువ ఉంటుంది కొంతమందికి
కొంచెం లో కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకొని దొరకబట్టుకోలేకపోతుంది. సో అది ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మేము ఇక్కడ జాబ్ మేళ ఆర్గనైజ్ చేశాం. గ్రాండ్ సక్సెస్ జరుగుతుంది. గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉద్యోగాలు కల్పించలేక మా వరంగల్ యువత ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఉద్యోగాల కొరకై మేము యూత్ను అందరినీ పిలిచి కంపెనీస్ను ఒక 100 కంపెనీస్ను పిలిచి వీరికి జాబ్స్కు ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో ఎంతమంది వచ్చిందో మీరు అందరూ చూస్తున్నారు. అంటే జాబ్స్ కనుక స్టేట్ గవర్నమెంట్ అందరినీ నింపి ఉంటే ఇంత నీడ అవుపడేదా? అది ప్రజలే ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలా నీడు ఇప్పుడు ఇప్పటికే టకటక కొందరి జాబ్స్ కూడా మా ద్వారా వచ్చినందుకు థ్యాంక్ చెప్తూ ఈ అవకాశం మేము కలిగించినందుకు మా ట్రస్ట్ ద్వారా మాకే గర్వంగా ఉన్నది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా రాబోయే రోజులలో చేసి ఇక్కడ యువతకు ఎట్టి పరిస్థితుల్లో నౌకర్లు ఏదో రూపకంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలని చేసేయడానికి మా వంతు కృషి ఉంటుందని మీ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.